ప్రైజ్ ది లార్డ్ అర్హంత్. అన్మ్యూట్ చేసుకున్నానా? కిటికీ క్లోజ్ చేసి కెమెరా ఫోన్ సరిగ్గా పెట్టుకో, వెనక షేడ్ పడుతుంది కదా. ప్లేస్ మారు నానా, అది షేడ్. మళ్ళీ వీడియో ఆఫ్ చేసుకొని ప్లేస్ మారి మళ్ళీ ఆన్ చే. సెలీనా ప్రేయర్ చేస్తావా నానా? స్టార్ట్ చేసుకుందాం. ఓకే నానా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకున్నాము. 1 అంటే మోకరించండి, 2 అంటే చేతి జోడించండి, 3 అంటే కళ్ళు మూసుకోండి. హలియ హలియ శ్రోత శ్రోతమైన నుంచి కాపాడి థ్యాంక్ యూ ఎస్ అయ్యా. తండ్రి స్కూల్ టీచర్స్ ని దీవించండి ఎస్ అయ్యా. ఫ్రెండ్స్ అందరిని దీవించండి ఎస్ అయ్యా. మా శంకర్ ని దీవించండి ఎస్ అయ్యా. మీరు 100 డేస్ మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి సహాయం చేయండి ఎస్ అయ్యా. ఫ్రెండ్స్ అందరు తొందరగా రావడానికి సహాయం చేయండి ఎస్ అయ్యా. నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి ఎస్ అయ్యా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే తోడుండండి ఎస్ అయ్యా. పాస్టంకులకి మంచి హెల్త్ పండి ఎస్ అయ్యా. చిన్ని ప్రార్థన ఇస్తున్నాం అందులో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మే. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ నిమ్మక్క. ఓరే అని ప్రేయర్ చేస్తావా నానా? రాత్రంతా కాచి కాపాడారు, నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా చూపించండి. స్టార్టింగ్ వరకు ఎంటర్ వరకు మీరే ఉండండి. పాత ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ వచ్చేలా చూపించండి. చిన్ని ప్రార్థనలో యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ ఓరే. సరే అలాగే ఉండండి నాన్న, మనం ప్రేయర్ చేసుకుందాం. ఓకే, ప్రేయర్ పొజిషన్స్ లోకి ఉండండి. వెరీ గుడ్. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి అయిన గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినం అనుగ్రహించి ఈ క్షణం వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. మరి ఒకసారి సండే స్కూల్ జరుపుకున్నటకు మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు నాయన. ఈ సండే స్కూల్ అంతటిలో మీ కృపను మీ సహాయమును మాకు తోడుగా ఉంచండి. గడిచిన దినములంతటిలో ప్రభువా గొప్పగా జరిగించారు. 700 రోజులకు మేము దగ్గరగా ఉన్నాం నాయన. అయ్యా నాయన మీకు వందనాలు స్తోత్రాలు. స్తోత్రాలు ఎడతెగక ఇంత గొప్పగా కార్యము చేయించారు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. స్తోత్రాలు నాయన. ఈ సండే స్కూల్ నడిపిస్తున్న శాలిన్ గారిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. వారు చేస్తున్న పనిని మీరు ఆశీర్వదించండి. దీన్ని సపోర్ట్ చేస్తున్నాను, స్పాన్సర్ చేస్తున్న జోషి బ్రదర్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారి ఎన్నో కార్యక్రమాలు ఆయన ఇలా జరిగించడానికి ఆయనకి కావాల్సిన కృపను సహాయమును దయచేయండి. శ్యాములక్కను, నిర్మక్కలను, వారి కుటుంబాలను, వారి తల్లిగారిని ఆయన, వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలను, వారు చేస్తున్న పరిచర్యలను, పనులను మీరు ఆశీర్వదించండి. ప్రతి మార్గమును మీరు వారికి తోడుగా ఉండండి. వారు చే ప్రతి పనిని అయ్యా నాయన మీరు 30 వంతులు, 60 వంతులు, 100 వంతులుగా ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. టీచర్స్ గా మమ్మల్ని అభిషేకించారు ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. మా మేము కూడా నమ్మకముగా పనిచేయటకు సహాయము చేయండి. ఏ అర్హత లేని వారు నాయన అయినప్పటికీ ఆత్మీయ కుటుంబంలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్క చిన్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల్ని, వారి కుటుంబకులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. మిన్నీ బెన్నెట్ ప్రజల సిస్టర్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు చేస్తున్న పనులను, వారి చదువులను మీరు ఆశీర్వదించండి. ఈ రోజు మేము దినము నాయన జరుపుకుంటుండగా యాక్షన్ సాంగ్ లోను, లెసన్ లోను ప్రభువా, హోంవర్క్ చెకింగ్ లోను, ఎండింగ్ వరకు ప్రభువా మీరే మాకు తోడుగా ఉండి ముందుండి నడిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ నానా. పావని అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క. పిల్లలు అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. యాక్షన్ సాంగ్ చేసేద్దామా?
రెడీగా ఉన్నారా యాక్షన్ సాంగ్ చేయడానికి? ఓకే, మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్ కి వెళ్ళారా? వెళ్ళారా? మీరు వాయిస్ వింటారు కదా, ఆ వాయిస్ ఎవరైనా తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా చెప్పడం? సెలీనా
చేయండి ఈ అంటూ ఇక్కడ బండెక్కండి కుక్కుతో ఉప్పు కలిపి కూపెట్టండి ఏ ఐ అరచి ఓ ఓ ఔ చెప్పండి ఏసయ్యతో మనము గడపాలంటే ఎక్కాలి సూపర్ గా ప్రయాణం చేశారు పిల్లలు, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ టు అరుణ అక్క. థ్యాంక్ యూ అక్క. వండర్ఫుల్ పిల్లలు, భలే చేశారు ట్రైన్ జర్నీ. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మరి ఇప్పుడు హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదామా? రెడీగా ఉన్నారా పిల్లలు? వెరీ గుడ్. సాటర్డేనా? అంటే ఎప్పుడు? ఇంకా 2 డేస్ ఉందా? 1 డే ఉందా? 3 డేస్ ఉందా? ఎన్ని డేస్ ఉంది? గురించి రాశానక్క. వెరీ గుడ్ నాన్న, బాగా తెలుసుకున్నా డ్రాయింగ్. అమ్మకి ఆపరేషన్ చేస్తున్నారక్క, హెయిర్ కట్ చేసేసి. హెడ్ కి నెక్ కి చేశారక్క. నెక్స్ట్ మళ్ళీ ఫైనల్ కార్డ్ గురించి చేస్తారక్క. 4th 5th డామేజ్ అవుతుందక్క. మెమరీ వర్డ్స్ చెప్తానక్క. Why are you cast down, oh my soul? And why are you disputed within me? Hope in God, for I shall yet praise him. Psalm 43:5. మొత్తం చెప్పేస్తారా? ఎంతక్క? ఓకే, మొత్తం చెప్పేస్తారా అంటున్నా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. జోని ఏం చేస్తున్నారు? జయ ప్రైజ్ లార్డ్. సరే నెక్స్ట్ చూద్దాం పిల్లలు, ఇంకెవరు రెడీ ఉన్నారు? కృష్ణ రెడీయా? లిల్లీ రెడీయా? మెమరీ వర్సెస్ అక్క, ప్రేయర్ పాయింట్ అక్క. రేపు 700 డేస్ గురించి, రేపు 700 డేస్ చక్కగా జరగాలని చేశానక్క. నైట్ కూడా చేయండి. ఓకేనా? ఓకే అక్క. ప్రిపేర్ అవుతున్నారా? మరి అక్క ఇచ్చేనవి మీకు అక్క, అక్క ఇచ్చిన ప్రిపేర్ అవుతున్నారా? ఎస్ అక్క. డ్రా చేయమంటే చేశానక్క. అవునా? అదేంటో చెప్పు మీ ఫ్రెండ్స్ కి. నువ్వు దేని గురించి అది డ్రా చేసావు? అత్తయ్య ట్యాక్స్ కలెక్టర్ అక్క. అతను చనిపోయినప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు కాబట్టి డబ్బు మూటలు గొడ్డలు. రేపు నీకు రేపు ఇచ్చిన వర్క్ గురించి అవి చేసావు అంతేనా? ఎస్ అక్క. మెమరీ వర్సెస్ చెప్తానక్క. దేవుని యొద్ద నిరీక్షణ యుంచుము. ఆయన దేవుని యందు నిరీక్షణ యుంచుము.
ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తుతించెదను కీర్తనలు 43:5 ప్రైస్ ది లార్డ్ అక్క గట్టి మాట్లాడి వినిపించట్లా వచ్చావా నేను నువ్వు తమ్ముడు ఏంటి మరి రెడీ అవుతున్నా సరే మెమరీ వర్స్ చెప్పు మెమరీ వర్స్ చెప్తానక్క చెప్పనా Why my soul are you down cast? Why so disturbing within me? Keep your hope in God. Psalms 43:5. ఏంటి క్యాపిక్ ప్లేస్ లేదు గ్రీష్మ నువ్వు అక్క ఇక్కడ వచ్చి కూర్చోమంటే రాట్లేదు అక్క అక్క ప్లేస్ ఇవ్వలేదా ఇవ్వలేదా అదిగో ఇవ్వలేదని చెప్తున్నాడు క్యాపి ఓకేనా కింద పెట్టు Memory verse akka devuni kandu nirikshana yunchumu aayane na rakshana karta na devude na devudu inkano nenu aayannu stutinchedanu kirtanalu 43:5 very good tali very good kyaapu cheptava కిందకి పెట్టు కొంచెం కిందకి కనిపిస్తుంది చెప్తావా క్యాపీ మెమరీ వర్స్ చెప్తావా దేవుడే దేవుడు నిరీక్షణు ఆయనే నా రక్షణకర్త నా దేవుడు నేను స్తుతించను కీర్తనలు 43:5 మమ్మీ చెప్పారా నువ్వు చెప్పావా కొంచెం మమ్మీ సౌండ్ వినపడింది తర్వాత అంతా నువ్వే చెప్తావా చెప్పు ఏమైంది క్యాపీ మా మమ్మీ చెప్తే క్లాస్ లేవు నీకు నువ్వే చెప్పానంటే క్లాస్ చెప్తాను కనిపించట్లేదా నేను నీకు మాట్లాడు మమ్మీ కొంచెం చెప్పారక్క ఫస్ట్ లో చెప్పారు తర్వాత నువ్వే చెప్పావు కదా పట్టుకోలేదు మర్చిపోయావా ఖ్యాతి మర్చిపోయావాండి కెమెరా ఉందా పైన కింద అవునా క్యాట్బాబ్ పై చూస్తుంటే సార్ ఓకేనా ఓకే తల్లి గాడ్ బ్లెస్ యు రోజు నా క్యాపీ ఓకేనా చెప్తానక్క
చెప్పు. దేవుని అందు ఫాస్ట్ గా అరుణతో ఇచ్చేయాలి మనం. దేవుని అందు వినిపిస్తుందా? హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా వినిపిస్తుందా నీకు? నా వాయిస్ వినిపిస్తుందా? చెప్పు ఇప్పుడు చెప్పు. ఇంకా సెట్ చేసుకో, నీ వాయిస్ ఇంకా గట్టిగా రావాలి. ఓకేనా? కోరన్ ఏంటి ఇప్పుడు వచ్చావు? ఇందాకే ఉన్నాను అక్క. మరి కనిపించలేదు నిమ్మ క్యాప్షన్ సాంగ్ చేసేటప్పుడు, మినీ క్యాప్షన్ సాంగ్ చేసేటప్పుడు. అక్క సెకండ్ డాన్స్ లో నేను చేశాను అక్క. సెకండ్ టైం లో చేసావా? ఫస్ట్ టైం ఏంటి? ట్రైన్ కదక్క, వేరే బోగిలో ఉన్నాడు, అందుకే కనిపించలేదు మనకి. అవునా? ఓరన్ మినీ అక్క ట్రైన్ లో ఎక్కలేదా నువ్వు? చెప్తానక్క. ఓ మై క్యాష్ డౌన్, ఓ మై సోల్ అండ్ దిస్ క్వైట్ విత్ ఇన్ మీ. సామ్స్ 43 వర్సెస్ 5. ప్రైస్ లో అక్క. ప్రైస్ లో నానా. గాడ్ బ్లెస్ యు. అర్హా నువ్వు కెమెరా బెదర్ పెట్టుకోట్లేదు అర్హా. మెమరీ వాస్ అక్క. మెమరీ వాస్ చెప్తానక్క. కెమెరాకి ఒక ప్లేస్ సెట్ చేసుకో. వై ఆర్ యూ ఇన్ డిస్పైర్ మై సౌల్? Why are you disputed within me? Hope in God, for I shall still praise him, my savior, my helper and my God. Psalm 43:5. Chal va cheptav kani nen ee expression chodalepoyanu. Ippudu ganipistunnavu. Thank you. Camera set chesko oka daggara, inga nuvu touch cheyoddu. Starting nunchi ending varaku okay place lo undali. Okay na? Chelli ikkada kurcho pettu, inda chelli anipinchindi. ఇద్దరు కూర్చోండి, మళ్ళీ సెట్ చేసుకు. ఇంకా రేపటి నుంచి చెప్పదు మిన్ని అక్క. ఓకేనా? సెట్ చేసుకు. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా? చిన్నాడు వచ్చాడు, జేజే బ్రదర్. చెప్తావా? చేస్తా? నేర్చుకున్నావా? సరే, ఓరన్ కూర్చో సైలెంట్. సరే పిల్లలు, అయిపోయింది కదా అందరిది? మరి లెసన్ లోకి వెళ్ళిపోతాం. నిమ్మక్క రేస్ లాడు అక్క, చూపించండి. గ్రీష్మ ఖ్యాతి చాలా రోజులైంది, వస్తున్నారా రోజు మీరు? స్టేసీ సరిగ్గా కూర్చున్నానా? నువ్వు ఒక మూలకు కనిపిస్తున్నావు. కెమెరాకి చక్కగా కూర్చో, ఎదురుగా కూర్చో. ఓకే, ప్రైజ్ ది లార్డ్ అక్క. సునీత అక్క ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, మనం లాస్ట్ టైం ఏ లెసన్ చెప్పుకున్నామో గుర్తుందా పిల్లలు? ఎవరైనా చెప్తారా? ఆలివ్ ట్రీ. ఎవరు చెప్పారు? నాకు అనిపించలేదు ఎవరు చెప్పారు ఆలివ్ ట్రీ అని. పక్షిరాజు గురించి చెప్పుకున్నాం కదా మనం, దానికి ముందు ఆలివ్ ట్రీ కదా. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. మరి వాళ్ళు మనతో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో మనం ప్రేయర్ చేసుకుందాం లెసన్ లోకి వెళ్ళబోయే ముందు. ఓకేనా? అందరు మీ ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చేయండి నానా. రెడీ? 1 2 3. పరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయనా. ఏదైనా మీరు లెసన్ చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి, అర్హతను బట్టి, ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి స్తోత్రాలు నాయన. నన్ను మీకు సమర్పించుకుంటున్నాను నాయన. నా ఆలోచన నా తలంపులన్నింటినీ మరుగు చేసి మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, వారు చక్కగా వినులాగున హృదయంలో ముద్రించండి ప్రభు వాక్యమును.
హృదయానుసారం నాయన మీ వాక్యానుసారంగా వారు జీవించలాగా సహాయం చేయండి. ఎవరికి నీ నాకును పిల్లలకి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి ఆటంకాలు అడ్డంకాలు రాకుండా మీ కృపను సహాయం మాతో ఉంచమని యేసు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు బైబిల్స్ తెచ్చారా మీరందరూ? బైబిల్స్ చూపించండి నాకు. బైబిల్స్ వెరీ గుడ్, వెరీ గుడ్. స్టేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఓకే, పేజ్ నెంబర్ 535 నానా, ఓల్డ్ టెస్ట్మెంట్. 535 ఓల్డ్ టెస్ట్మెంట్, ప్రోవర్బ్స్ సామెతలు 6th chapter 6th verse. ఆరో అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నానా, ఫింగర్ పెట్టండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. మళ్ళీ ఒకసారి చదువుతున్నానా, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సామెతలు 6:6. ఓకే పిల్లలు, మనం అంతకుముందు ఆలివ్ ట్రీ గురించి చూసాం, తర్వాత ఈగల్ గురించి చూసాం కదా, పక్షిరాజు గురించి నేర్చుకున్నాం, ఇవాళ చీమల గురించి నేర్చుకున్నాం. చీమలు తెలుసా మీకు? చూసారా? చూస్తూ ఉంటాం కదా మనం, ఎక్కడంటే అక్కడ అందరి ఇళ్లలో ఉంటాయి కదా, రెగ్యులర్ కనిపిస్తా ఉంటాయి, గోడల మీద వెళ్తా ఉంటాయి కదా. చీమలు ఎలా ఉంటాయి? కొన్ని ఏమో మనల్ని నవ్వించే చీమలు ఉంటాయి, కొన్ని ఏడ్పించే చీమలు ఉంటాయి, గొండు చీమలు, నల్ల చీమలు, చాలా రకాలు ఉంటాయి కదా. అయితే దేవుడు చీమల ద్వారా నేర్చుకోమంటున్నాడు, జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. ఎవరికి చెప్తున్నారు? సోమరి అయిన మనుషులకు చెప్తున్నాడు కదా. మనుషులు ఎవరు పిల్లలు? దేవుడు సర్వ అధికారాన్ని మనకి ఇచ్చాడు కదా, ఈ సృష్టిని కలుగ చేసి వాటన్నిటి మీద మనకి అధికారాన్ని ఇచ్చారు కదా. అలాంటి మనుషులకి మరి చీమలు ఎంత ఉంటాయి? ఎంత ఉంటాయి కదా. వాటిని చూసి మనుషులు నేర్చుకోమంటున్నారంటే చాలా నేర్చుకోవాలేమో కదా. ఏం నేర్చుకున్నామో, దేవుడు మనల్ని ఏం నేర్చుకోమంటున్నాడో ఇవాళ మనం చూద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే, యాండ్స్ మన వరల్డ్ వైడ్ గా చూస్తే నానా ఇంపార్టెంట్ పాయింట్స్ కనిపిస్తే మీరు రాసుకోండి. ఓకే, యాంట్స్ మన వరల్డ్ వైడ్ గా చూస్తే 12,000 types of ants ఉంటాయంట. 12,000 రకాల ప్రపంచవ్యాప్తంగా చూస్తే అన్ని రకాల చీమలుగా ఉంటాయి. ఇవి దీని యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే, మీరు మీరు ముందు ముందు చదువుకునేటప్పుడు డీటెయిల్డ్ గా మీ సబ్జెక్ట్స్ లో వస్తుంది, కానీ నేను సింపుల్ గా చెప్తాను. ఈ యాంట్ అనేది ఫస్ట్ ఎగ్ గా ఉంటుంది, తర్వాత లార్వాగా ఉంటుంది, తర్వాత ప్యూపగా ఉంటుంది, ఆ తర్వాత యాంట్ గా మారుతుంది. ఓకేనా, దీని గురించి మీకు సబ్జెక్ట్స్ లో వస్తుంది, ఇంకా కొంచెం పెద్దది మనం నేర్చుకుందాం. ఓకే, అయితే పిల్లలు ఈ చీమలు సైజ్ ఏంటి ఉంటుందో తెలుసా? 0.75 mm, చిన్నవిగా ఉంటాయి. అయితే ఈ చీమలు నానా ఎలా ఉంటాయి అంటే, ఎలా బ్రతుకుతాయి అంటే, కొన్ని సంవత్సరాలే బ్రతుకుతాయి. కొన్నేమో కొన్ని చీమలు సంవత్సరాలు బ్రతుకుతాయి, కొన్ని చీమలు ఏమో మంత్స్ ఉంటాయి, కొన్ని చీమలు వారాలే ఉంటాయి. మనం రెగ్యులర్ గా ఇంట్లో తిరిగే చీమలు చూస్తుంటాం కదా, ఎప్పుడే ఎక్కువగా ఎలా కనపడతాయి, ఎప్పుడు కనపడతాయి? మనం తినే ఫుడ్ కింద పడినప్పుడు, లేకపోతే స్వీట్స్ పడినప్పుడు, ఇంకా చెప్పాలంటే షుగర్ క్రిస్టల్ పడిపోగానే వచ్చేస్తాయి కదా, మనం చూస్తూ ఉంటాం కదా. ఇవి ఈ ఇంట్లో ఉండే చీమలు 3 years బ్రతుకుతాయి అంట, బయట ఉండే చీమలు 5 weeks బ్రతుకుతాయి. అర్థమైందా? మనం ఇంట్లో చూస్తూ ఉండే చీమలు 3 years బ్రతుకుతాయి అంట, బయట మనం ఉండే చీమలు కనుక చూస్తే 5 weeks బ్రతుకుతాయి. ఓకే, అయితే మనం దేవుడు ఆత్మీయంగా మనకి స్పిరిచువల్ గా దేవుడు ఏం నేర్పిస్తుందో చూద్దాం. దీని యొక్క క్వాలిటీస్ ఏంటి, దీని లైఫ్ స్టైల్ ఎలా జీవిస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా చూడండి పిల్లలు, దే హ్యావ్ అమేజింగ్ సెన్స్ ఆఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే తెలుసు కదా, క్రమంగా ఉంటాయి కదా, మనం ఉంటున్నాము క్రమంగా. మరి చీమలు ఎలా ఉంటాయి తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించారా? లైన్ గా వెళ్తాయి కదా, 1 by 1. అవి చెట్లు మైకి పైకి ఎక్కగలవు, కిందకి వెళ్ళగలవు, మనకి దారికి అడ్డంగా కూడా వెళ్తాయి కదా. అవి చాలా ఉంటాయి కదా, చాలా నంబర్ ఆఫ్ ఉంటాయి, కానీ ఒక్కసారిగా వెళ్తాయా? వెళ్తాయా నాన్న? ఒక్కసారిగా వెళ్ళవు, ఒకదాని తర్వాత 1 by 1 లైన్ గా వెళ్తాయి. మార్చ్ తెలుసా మీకు? మంత్ మార్చ్ కాదు, స్కూల్లో ఎన్సీసీ వాళ్ళు మార్చ్ చేస్తారు తెలుసా, మళ్ళీ ఇండిపెండెన్స్ డే రోజు మిలిటరీ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, భలే ఉంటుంది కదా చూడటానికి. అవి వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే, పలానా రోజు మార్చ్ చేయాలి అంటే వాళ్ళు ఎన్నో రోజులుగా ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళకి నేర్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు కదా, వాళ్ళకి లీడర్స్ ఉంటారు,
కదా మాస్టర్స్ ఉంటారు వాళ్ళ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి వాళ్ళు నేర్చుకుంటారు మరి చీమలు ఇంత లైన్ గా చక్కగా వన్ బై వన్ వెళ్తున్నాయి అంటే ఎంత దూరమైనా సరే ఒక్కసారిగా వెళ్ళవు వన్ బై వన్ వెళ్తాయి కదా ఎందుకు వెళ్తాయి ఎవరైనా చెప్తున్నారా పిల్లలు ఏ లైన్ లో వెళ్ళండి ఆ పక్కకి వెళ్ళద్దు ఒకసారి మనం ఏదైనా లైన్ లో నిల్చోవాలంటే ఆ నేను ముందు అని నెట్టుకుంటాం కదా కదా పిల్లలు ఆ చీమలు అలా ఉండవు గమనించారు ఎప్పుడు వన్ బై వన్ చక్కగా క్రమంగా ఉంటాయి చీమల దగ్గర మనం ఇదే నేర్చుకోవాలి డిసిప్లిన్ గా ఉండటం నేర్చుకోవాలి కొంతమంది పిల్లలు అయితే పేరెంట్స్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటారు లేనప్పుడు స్కూల్ గందరగోళం చేస్తారు కదా స్కూల్లో కూడా అంతే కొంతమంది టీచర్ ఉన్నప్పుడు కామ్ గా ఉంటారు టీచర్ ఏం చేస్తారు ఒక లీడర్ ని పెట్టేళ్తారు లీడర్ ఉన్నప్పుడు కామ్ ఉంటారు లీడర్ టీచర్ లేకపోతే క్లాస్ అంతా గందరగోళం ఉంటారు కదా మీరు మంచి పిల్లలు కదా మీరు అలా చేయరు కదా గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ మనము మనం టీచర్ చూడకపోయినా మమ్మీ డాడీ చూడకపోయినా ఎవరు చూసినా చూడకపోయినా మనల్ని ఎవరు చూస్తున్నారు నానా ఏసై చూస్తూ ఉన్నారు జాయిన్ లిల్లీ ఏం చేస్తున్నారు స్టేసీ ఏం చేస్తుంది సెలీనా ఏం చేస్తుంది కదా ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు సో మనం డిసిప్లిన్ గా ఉండాలి మమ్మీ డాడీ ఉన్నా లేకపోయినా మా టీచర్స్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు మనం స్కూల్లోనే కాదు నానా దేవుడి ఆరాధించే టైంలో దేవుని అందు మనం క్రమంగా ఉండటం నేర్చుకోవాలి సండే స్కూల్లో కానీ స్కూల్స్ లో కానీ మనం డిసిప్లిన్ గా ఉండాలి చీమలకైతే లీడర్స్ కానీ టీచర్స్ కానీ ఎవరు లేరు కానీ మనకి ఉన్నా మనం మాట కదా కానీ మనం చీమల్లాగే డిసిప్లిన్ గా మనకి దేవుడు మంచి చెడు నేర్పిస్తున్నాడు ఏది చేయాలి ఏది చేయకూడదు నేర్పిస్తున్నారు కదా దేవుడి చిజ్ఞానంతో మనం క్రమంగా ఉండటం నేర్చుకోవాలి రెండోది నాన్న దే ఆర్ అన్సెల్ఫిష్ యూనిటీ అండ్ షేరింగ్ వాటికి ఉన్న మంచి క్వాలిటీ ఏంటో తెలుసా అన్సెల్ఫిష్నెస్ గా ఉంటాయి యూనిటీగా ఉంటాయి తెలుసా పిల్లలు వాళ్ళని స్వార్థం ఉండదు ఏదైనా ఫుడ్ వాళ్ళకి ఆహారం కనపడింది అనుకో మీరు గమనించారా ఏదైనా షుగర్ క్రిస్టల్ కానీ ఏదైనా కనపడినప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ఒకటే వస్తుంది చీమ తర్వాత దాని చుట్టూ చాలా వచ్చేస్తాయి ఎలా వస్తుంది ఎలా చెప్తారు ఎలా తెలుస్తుంది వాటి మిగతా వాటి అన్నిటికీ దే కన్వే ద మెసేజ్ మిగతా వాటి అన్నిటికీ కూడా ఆ మెసేజ్ పాస్ అవుతుంది మనకి ఎవరైనా మమ్మీ డాడీ ఏదైనా ఇచ్చారనుకో మన ఫ్రెండ్స్ కాదు కదా మన ఇంట్లో మన సిస్టర్కో బ్రదర్కో తెలియకుండా జాగ్రత్తగా ఒక ప్లేస్ లో దాచిపెట్టుకొని ఎవరు లేనప్పుడు తింటాం కదా అంతేనా చీమలు అట్లా చేయరు తనకు దొరికిన దాన్ని ముందు ఆ మెసేజ్ ని అందరికీ పాస్ చేస్తుంది వాళ్ళందరూ కలిసి యూనిటీగా ఉండి ఏం చేస్తారు ఆ తీసుకున్న ఆహారాన్ని చక్కగా అందరితో కలిసి తింటాయి షేర్ చేసుకుంటాయి ఉన్న ఫుడ్ ని మీరు గమనించారా ఎప్పుడైనా ఆ మార్చ్ లాగా వెళ్తూ ఉంటాయి కదా చీమలు మనం ఏదైనా ఫింగర్ ఇలా అడ్డం పెట్టామనుకో లేకపోతే ఒక రాయి అడ్డం పెట్టామనుకో ఏం చేస్తుంది తెలుసా పక్కన దానికి హింట్ ఇస్తుంది నాన్న యూనిటీగా ఉండటం అంటే అది పక్కన వెనక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇదిగో బద్దులు ఒక రాయి వచ్చింది ఏదో ఆటంకం వచ్చింది మనం వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది సో ఇటు నుంచి రన్ అనం కానీ ఆ ముందు దాన్ని వెనక ఫాలో అవుతుంది ఆ వెనక దాన్ని ఇంకొక వెనక దాన్ని అట్లాగా ఫాలో అవుతూ ఉంటుంది చూసారా ఎంత యూనిటీగా ఉంటాయో కదా మనం అలాగే యూనిటీగా ఉండాలి మన ఇంట్లో బ్రదర్ అండ్ సిస్టర్స్ ది కాదు నాన్న స్కూల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మనం యూనిటీగా ఉండటం నేర్చుకోవాలి ఇంకొకటి షేరింగ్ చేస్తూ ఉండాలి దేవుడు మనకి ఇస్తున్నాడు కదా ఆహారం ఇస్తున్నాడు బట్టలు ఇస్తున్నాడు మనకి అడగకపోయినా ఊహించిన దానికన్నా అడిగిన దానికన్నా ఎక్కువగా ఇస్తున్నాడు కానీ ఇప్పటికీ ఎంతో మంది లేక బాధపడుతున్నారు కదా ఏదో ఇయర్ కి ఒకసారి షేర్ చేయటము ఫెస్టివల్కు అట్లా కాకుండా మనం వాళ్ళ గురించి కూడా ఆలోచించి షేరింగ్ అనేది మనం నేర్చుకోవాలి సరేనా మనం ఇచ్చేవారిగా ఉండాలి దేవుడు మనకి ఇస్తున్నారు కదా మనం పొందుకునే వారిగా మాత్రమే కాదు ఇచ్చేవారిగా కూడా ఉండాలి యూనిటీగా ఉండాలి షేరింగ్ కూడా మనం చీమల దగ్గర నుంచి నేర్చుకోవాలి ఇంకా చూస్తే అవి గ్రేట్ ప్లానర్స్ అంట ప్లానింగ్ వేసుకుంటాయి అంట ఎట్లా గ్రేట్ ప్లానర్స్ అంటే పిల్లలు వాటికి ఆహారం కొరకు ఎప్పుడు సిద్ధపడతాయి అంటే సమ్మర్ లో ఏం చేస్తే తెలుసా తనకు ఆహారం ఎక్కడైతే దొరుకుతుందో అందరూ చక్కగా వెళ్ళిపోయి ఆహారాన్ని తీసుకొచ్చి ఒక ప్లేస్ లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ వచ్చే సీజన్స్ గురించి తెలుసు నెక్స్ట్ సీజన్ రైనీ సీజన్ కదా ఆ సీజన్ లో అవి బయటికి వెళ్ళలేవు ఆహారం తెచ్చుకోలేవు కనుక అవి ఏం చేస్తాయి సమ్మర్ లోనే నెక్స్ట్ కావాల్సిన ఆహారాన్ని చక్కగా స్టోర్ చేసుకుంటాయి ప్లాన్డ్ గా ఉంటాయి సిద్ధపడుతున్నాయి నెక్స్ట్ సీజన్ కూడా
ఫ్యూచర్ గురించి కూడా అవి ఆలోచించుకుంటున్నాయి, ప్లానింగ్ వేసుకుంటున్నాయి. నెక్స్ట్ సీజన్ ఎట్లా, నెక్స్ట్ ఏం చేయాలి అని చక్కగా ఒక ప్లానింగ్ వేసుకుని సిద్ధపడుతున్నాయి. మరి మనం ఎలా ఉంటున్నాం? మన స్కూల్లో రోజు స్కూల్కి వెళ్తున్నాం. వెళ్తున్నారా? ఇంకా ఆన్లైన్ అయినా స్కూల్స్కి వెళ్తున్నారా? వెళ్తున్నారా? కొంతమందికి ఆన్లైన్, కొంతమంది స్కూల్కి వెళ్తున్నారు కదా. ఓకే, లెసన్స్ చెప్పినప్పుడు ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు వరకు కంప్లీట్ చేస్తున్నామో ఒకసారి నాకు చెప్పొద్దు. మీరు మీరే మీకే క్వశ్చన్ వేసుకుని ఆలోచించండి. సండే స్కూల్లో అయినా స్కూల్లో అయినా ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేస్తున్నారా? రేపేం టెస్ట్ లేదులే, ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్లే అని వదిలేస్తున్నారా? ఆలోచించుకోండి పిల్లలు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎగ్జామ్స్ కాదుగా అని ఊరికే స్కూల్కి వెళ్ళి వస్తారు. ఎగ్జామ్స్ రేపు అనగా ఏం చేస్తారు? బుక్స్ అన్ని ముందర వేసుకుని నైట్ అంతా పడి పడి చదువుతారు. మార్నింగ్ ఏమైనా గుర్తుంటుందా? ఒక్కసారి 1 మంత్ 2 మంత్స్ చెప్పిందంతా మైండ్ లోకి ఎక్కదా? అస్సలు ఎక్కదు. ఎక్కకపోగా నిద్ర లేక టెన్షన్ పడి భయంతో స్ట్రెస్ తో ఎగ్జామ్ లో ఏమి రాయలేదు. అలా చేయడం వల్ల ఏంటి? టీచర్స్ దగ్గర తిట్లు, ఫ్రెండ్స్ ముందు షేమ్, ఇంట్లో పేరెంట్స్ కి బాధ, వాళ్ళు మనల్ని కొడతారు. అవునా? మమ్మీ డాడీ మందలించాలి కదా మరి తప్పు చేస్తే కదా. అదే ఏ రోజు లెసన్స్ ఆ రోజు కంప్లీట్ చేసుకుంటా ఉండి ఎగ్జామ్ టైంకి మీరు ఎగ్జామ్ ఎప్పుడన్నా పెట్టుకో, మేడం డేట్ తో కూడా మనకు సంబంధం ఉంటుంది. మనం వెల్ ప్రిపేర్డ్ ఉంటాం కదా, ఎప్పుడు ఎవరు అడిగినా క్వశ్చన్ టక్కని చెప్పగలరు. అంతదాకా ఎందుకు? మనం ఏదైనా ఊరు వెళ్ళాలి అనుకో, సెలీనా చెప్పింది మార్చిలో ఎక్కడికో ఎవరితో బర్త్డే అక్క మేము వెళ్తున్నామని కదా. సెలీనా వెళ్తున్నావు కదా, ఊరు కదా. ఇప్పుడు నుంచి మనం ప్లానింగ్ వేసుకుంటాం కదా. ఒక ఊరు వెళ్ళాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం, లేకపోతే ఫ్లైట్ అయితే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం, లేకపోతే కార్లో ఎలా వెళ్ళాలి, ఎటు నుంచి ఏ రూట్ నుంచి వెళ్ళాలి, ఈ ప్లానింగ్స్. తర్వాత అక్కడ మనం డ్రెస్సెస్ మన బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవడం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్లేసెస్కి ఏ రోజు వెళ్ళాలి కదా. ఇవన్నీ చక్కగా ప్లాన్ చేసుకుంటాం కదా. అట్లాగే మీకు విషయం తెలుసా, ఏసయ్య త్వరగా రానున్నాడు కదా, దాని కొరకు మనం సిద్ధపడాలి. చీమలలాగే మెలుకుగా ఉండి జ్ఞానము కలిగి బద్ధకంగా ఉండకూడదు. ఏసయ్య త్వరలో రాబోతున్నారు, మనం కూడా ట్రావెలింగ్లోకి ట్రావెల్ చేయబోతున్నాం, కొత్తగా జర్నీలోకి వెళ్ళబోతున్నాం. దానికైతే ట్రైన్ టికెట్స్ కానీ బ్యాగ్ ప్యాక్స్ కానీ అవసరం లేదు. కానీ దేవుని రాకడ కొరకు, ఆయన మన కొరకు స్థాపిస్తున్న రాజ్యంలోకి సిద్ధంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఎలా సిద్ధపడాలి? మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒకరోజు ప్రార్థన చేసాం, రోజు సండే స్కూల్కి వెళ్తున్నాం, ఇంకా మనం ఇండివిజువల్గా ప్రేయర్స్ అవసరం లేదు అనుకోకూడదు. ఇంకా మనం ప్రేయర్స్లో ఉండాలి, వాక్యం ధ్యానం చేసుకోవాలి, ప్రతిరోజు బైబుల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారిగా మనం బ్రతకాలి. అప్పుడు ఏసే ఎప్పుడు వచ్చినా కానీ మనం రెడీగా ఉంటాం. ఎలాగైతే ఎగ్జామ్స్కి రెడీగా ఉంటామో, ఎలాగే మనం ఊరికి వెళ్ళడానికి ప్రిపేర్డ్గా ఉంటామో, చీమల్లాగే మనం కూడా సిద్ధంగా మంచి ప్లాన్తో ఏసైని చూడటానికి రెడీగా ఉండాలి పిల్లలు. రెడీగా ఉందామా? మీరైతే చక్కగా బ్లెస్డ్ పీపుల్ నాన్న, ఎన్ని లెసన్స్ విన్నవే రిపీటెడ్గా రిపీటెడ్గా దేవుడు మీకు నేర్పిస్తూ ఉన్నారు కదా. దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ పోగొట్టుకోవద్దు. ఇంకా ఇంకా ప్రేయర్లో బలపడండి, ఓకేనా? తర్వాత దే ఆర్ హార్డ్ వర్కర్స్. ఎంత కష్టపడి పనిచేస్తాయో తెలుసా చీమలు? చీమలు ఎంత ఉంటాయి? చిన్నవి కదా. మనం ఒక పెన్ తీసుకొని డాట్ పెడితే అంత ఉంటాయి కదా. అవేంటి, దానికి వెయిట్ కన్నా 10 రెట్లు అది మోయగలదంట. కందిపప్పు గింజ తెలుసు కదా, మనం పప్పు వండుకుంటాం కదా కందిపప్పు, అవి గింజ ఉంటుంది కదా, అది కూడా దాన్ని మోయగలదు. అది ఎంత బరువు ఉంటుందో తెలుసా చీమకి? అది మోయలేదు, కానీ అది ట్రై చేస్తూనే ఉంటుంది పిల్లలు. పట్టుకొని అది దాన్ని ఈడ్చుకెళ్ళటము, కొంచెం సేపు ఆగటము, మళ్ళీ పట్టుకుంటాము, లాక్కెళ్ళటము, తను చూసుకున్న తను కట్టుకున్న ఇల్లు చూసారా చీమలది? మీరు ఎప్పుడైనా చీమల ఇల్లు చూసారా? చీమలు పుట్ట అంటాం కదా. చీమలు ఎంత ఉంటాయి? ఇంత ఉంటాయి. పుట్ట ఎంత ఉంటుంది? ఇంత పెద్దది. ఇంత పెద్ద ఇంత చిన్న చీమ అంత పెద్ద పుట్ట ఎలా కడుతుంది? అందరూ కలిసి యూనిటీగా చక్కగా అంత పెద్ద ఇల్లు, ఎంత కష్టపడుతుందో కదా అంత పెద్ద ఇల్లు కట్టడానికి కదా. మనం కూడా మన లైఫ్లో ఎలాగైతే తను హార్డ్ వర్క్ చేస్తుందో, కొంతమంది అనుకుంటారు అమ్మూ నా వల్ల కాదు, అమ్మూ నేను చేయలేను, అమ్మూ నా వల్ల కాదు, దాన్ని చూసి భయపడటం. అట్లా ఎప్పుడు మనం భయపడకూడదు.
చీమే అంత చిన్న చీమే ధైర్యంగా కందిపప్పును, నిజం చెప్పాలంటే ఆ కందిపప్పు బద్ద ఉంటుంది కదా, ఆ పప్పుని మనం కరెక్ట్ గా చీమే వేస్తే అది చనిపోతుంది. ఆ విషయం దానికి కూడా తెలుసు, కానీ అది భయపడుతుందా? భయపడట్లేదు. మనం కూడా అమ్మో నేను చదవలేను, అమ్మో నేను చేయలేను, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చారు నాన్న, అవి ఏంటో మనకైతే తెలియదు, కానీ ప్రార్థన ద్వారా అది మనం దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి, వాటిని మనం బయట పెట్టాలి, యూజ్ గా దేవుడికి ఉపయోగపడే జీవితంగా మనం అందరము జీవించాలి. ఎంతో మంది ఏసే నామ మెరుగని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మన ప్రవర్తన ద్వారా ఏసేని చూపించే వారిగా ఉండాలి. ఎంత కష్టపడి పనిచేస్తుంది కదా చీమ, ఎంత కష్టపడి పుట్టను కట్టుకుంది, ఎంత కష్టపడి తన ఫుడ్ నంట తనకంటే బరువైన ఫుడ్ ని కూడా తను మోయగలుగుతుంది కదా పిల్లలు. అందుకే ఒకసారి చూడండి సామెతలు 7:6 లో, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమని. వాటి ఎలా జీవిస్తున్నాయో మీరు ఒకసారి డీప్ గా దాన్ని స్టడీ చేయి. బద్ధకస్తులుగా ఉంటున్నామా? ఇవాళ చేయాల్సిన పనిని రేపు చేయొచ్చులే, చాలా టైం ఉందిగా అనుకుంటున్నామా? అట్లా అనుకోవద్దు, తెలుసా దేవుడు రాకడ దగ్గరగా ఉంది, మన అందరం అలర్ట్ గా ఉండాలి, సోమరి వల్లే బద్ధకస్తులుగా మనం ఉండకూడదు. ఇంకా 7th లో చూస్తే వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. వాళ్ళకి ఎవరు లేరు? మా రాజులు కానీ, అధిపతులు కానీ, లీడర్స్, టీచర్స్, మాస్టర్స్ ఎవరు లేకపోయినా వాటి పని అవి క్రమంగా చేసుకుంటూ వెళ్తున్నాయి. వేసవి కాలం మందు ఆహారం సిద్ధపరచుకోవచ్చు, కోత కాలం మందు ధాన్యము కూర్చుకొనను. చూసారా, తన రాబో సీజన్స్ లో తనం చేయలేని పనిని ముందునే చక్కగా అలర్ట్ గా ఉండి ప్లాన్ వేసుకుని చక్కగా తన ఫుడ్ ని తన ఫ్యామిలీ అందరికి యూనిటీగా షేర్. మనం ఎన్ని నేర్చుకున్నాం? డిసిప్లిన్ నేర్చుకున్నాం చీమల దగ్గర నుంచి, అన్సెల్ఫిష్నెస్ నేర్చుకున్నాం, యూనిటీగా ఉండాలి, షేరింగ్ ఇవ్వాలి, షేరింగ్ చేసుకోవాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. అలాగే మనము దేవుని కొరకు కూడా సిద్ధపడి ఉండాలి, అలాగే కష్టపడి పనిచేసేవారిగా ఉండాలి. ఇంతవరకు చాలే ఇదే ఎక్కువ అలా అనుకోకూడదు నాన్న, కష్టపడి మనం పని చేయాలి. మనకన్నా ఎక్కువ దానిని కూడా మనకి ఎవరు సహాయం చేస్తారు? దేవుడి మీద ఆధారపడి, దేవుడు అంటున్నాడు కదా సమస్త భారం మోస్తుంది జనులారా నా యొద్దకు రండి అని, ఆయన మీద అనుకోవాలి. మనం చేయలేనిది కూడా దేవుడు చేయగలడు, మన చేత చేయించగలడు. మనకి దేవుడు ఉన్నారు కాబట్టి చీమే అంత ధైర్యం ఉంటే మనం ఉండలేమా? ఏసయ్య ఉన్నారని ధైర్యంతో ఉండగలము కదా, ధైర్యంగా ఉండాలి. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్ నానా. మెమరీ వర్స్ చెప్తాను. చీమల్లాగా మనం జ్ఞానము కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మరి జ్ఞానము దేవుని దగ్గర ఉంటుంది కదా, కదా దేవుణ్ణి మనం అడగాలి. చీమల్లాగే మనం కూడా డిసిప్లిన్ గా ఉండాలని, యూనిటీగా ఉండాలని, షేరింగ్ కలిగి ఉండాలని, ప్లానింగ్ కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, కష్టపడి పనిచేసే తత్వం మనం నేర్చుకోవాలని దేవుణ్ణి అడుగుదాం. సామెతలు 2:6 నానా, పేజ్ నంబర్ 532, సెకండ్ చాప్టర్, 6th వర్స్. యహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. మళ్ళీ చెప్తున్నాను నాన్న, అది మెమరీ వర్స్ ఓకేనా? యహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సామెతలు 2:6 ఓకేనా? వెరీ గుడ్ నాన్న. ఎవరైనా ప్రేయర్ చేస్తారా ఇవాళ విన్న లెసన్ బట్టి? ఒక్క ఒక మినిట్, ఒక చిన్న పాట ఉంది నాకు తెలిసిన ఒక పాట, అది ఒకటి వినిపిద్దామని అనుకుంటున్నాను. పిల్లలు వినండి ఈ పాటను ఓకేనా? చిన్నదానా నీవు సోమరివా, చిన్నోడా నీవు చలాకివా, చిన్నదానా ఇంకా
థ్యాంక్ యూ మిన్నీ అక్క. చాలా బాగుంది కదా పిల్లలు. మరి మనం సోమరులమా చలాకిగా ఉందామా చీమల్లాగా? సోమరిగా పనిని పోస్ట్ చేసుకుంటూ ఉందామా? యాక్టివ్గా ఏసైన్ చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం. ఏం చేద్దాం పిల్లలు? సోమరిలా ఉందామా? ఎస్సా నోనా? ఎస్సా సోమరిలా ఉందామా? నో. మరి ఎలా ఉందాం? చలాకిగా ఉందాం, చలాకిగా. ఓకేనా? ఏసైన్ చూస్తూ హుషారుగా ఉందాం. ఓకేనా? ఎవరైనా ప్రేయర్ చేస్తారా ఇవాళ లెసన్ బట్టి? ఎవరు? థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రేయర్ చేసుకున్నాం నాన్న. అలాగే స్తోత్రములు తండ్రి, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు నాయన. మేము సోమరు వలె ఉండకుండా చురుకుగా మెలకు కలిగి మీరిచ్చే జ్ఞానముతో నడుచుకున్నట్టుకు మాకు నేర్పించండి. క్రమముగా ఉండటం నేర్పించండి నాయన, బిడ్డలందరికీ నాయన. ప్రభువా నాయన తండ్రి, క్రమంగా ఉండటం నేర్పించండి. సిద్ధపాటు మనస్సును మాకు దయచేయండి నాయన. ఈ అంత్య దినాల్లో మేము ఎలా ఉండాలో మెలకువ కలిగి జ్ఞానము కలిగి నీ యందు భయభక్తులు కలిగి చీమలి వలె నాయన మా నడతలన్నింటినీ నాయన మేము సరిచేసుకుంటకు మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు నాయన. విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సండే స్కూల్ టీంను మొత్తం మీకు నాయన జ్ఞాపకం చేసుకునండి. అయ్యా మరింత బలముగా మమ్మల్ని అందరినీ వాడుకొని మీరే మహిమ పొందుకోండి. యేసు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఓకే పిల్లలు గమనించండి, మీరందరూ కూడా లీవ్ అవ్వద్దు, ఇక్కడే ఉండండి. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఉండాలి, ఓకేనా? బ్లెస్సింగ్స్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉండాలి, లీవ్ అవ్వద్దు. ఓకే, లాస్ట్ ప్రేయర్ చెప్పండి. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all evil. For thine is the power and glory forever and ever. Amen. వెళ్ళకమన్న మా తండ్రి, మీ నమ్మ ఫస్ట్ పశుపాక మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పళ్ళకు నేవేనట్లు భూమి ఎందు నేవేనగాక, మా కాల్చిన అంటున్న ఆహారం నేను మాకు దయచేయను. మరలా ప్రార్థన క్షమించిన ప్రకారం మనం క్షమించండి. మమ్మల్ని చోదన దాకా క్రీనిషి తప్పించండి. ఇంకనుక రాజ్యము శక్తి మేమ నియంత్రణ నీవే ఎన్నో తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాక.